ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కరోనా కేసులు ఆ విధంగా ఉంటే దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ విమాన సర్వీసులు మొదలయ్యాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సైతం ఉదయం నుంచే విమానాలు మొదలయ్యాయి ప్రయాణికులు తప్పనిసరిగా అన్ని జాగృతలు తీసుకునేలా చూస్తున్నారు అధికారులు దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకట అందిస్తారు అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్పోర్ట్ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి ఈ రోజు 20వ తారీఖున మే 20వ తారీఖు నుంచి కేంద్రం ఇచ్చినటువంటి సూచనల మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రాకపోకలను ప్రారంభించారు మొదటగా 8.5 గంటలకు ట్రూజెట్ విమానం హైదరాబాద్ నుంచి విద్యానగర్కి బయలుదేరింది అయితే ట్రూజెట్ విమానంలో 12 మంది ప్యాసింజర్సే ఇందులో నుంచి బయలుదేరారు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు హైదరాబాద్ నుంచి ట్రూజెట్ విమానం ఒకటే ఈ యొక్క 8.5 నిమిషాలకు హైదరాబాద్ నుంచి ఈ యొక్క విద్యానగర్కు బయలుదేరింది అయితే మొదటగా 110 విమానాలు రాకపోకలు సాగించాలని చెప్పేసి అనుకున్నటువంటి కేంద్రం ఒక్కసారిగా రాత్రికి రాత్రే ఒక డిసిషన్ మార్చేసింది ఓన్లీ 40 మాత్రమే 20 అరైవల్స్ 20 డిపార్చర్స్కు సంబంధించినటువంటి రెండు కూడా మాత్రమే అనుమతిచ్చింది అయితే కోవిడ్కి ముందు 2 నెలలకు ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు 550 ఉండేది కానీ కోవిడ్ తర్వాత ఎప్పుడైతే కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం రోగించడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు కూడా క్లోజ్ అయినటువంటి మనకు సందర్భాలు మనకు చూసాం అయితే ఈ యొక్క కోవిడ్కి సంబంధించినటువంటి నేపథ్యంలో మొత్తం ఎకనామీ కూడా డౌన్ అయిపోయింది ఈ నేపథ్యంలో నిన్న మొన్న ఈ యొక్క హార్దిక్ పటేల్ ఒక నిర్ణయం తీసుకున్నారు 25 నుంచి విమానాల రాకపోకలు సాగించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు నుంచి కూడా తన సర్వీసులను మొదలుపెట్టింది అయితే మొత్తం 550 విమానాల రాకపోకలు ఉండగా కేవలం 40 మాత్రమే రాకపోకలకు అనుమతిస్తూ రాత్రి డిసిషన్ తీసుకోవడంతో ఒక్కసారిగా వాళ్ళు కొంతమంది 20వ తారీఖున బుక్ చేసుకున్నటువంటి టికెట్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఈ యొక్క నిరాశనే మిగిలిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మన ప్రస్తుతం ఈ యొక్క శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నాం కొంతమంది ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు అస్సాం పోవాల్సి ఉండేది కానీ వాళ్ళ టికెట్ క్యాన్సిల్ కావడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మనకు పరిస్థితులు కనబడుతున్నాయి అయితే అస్సాంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మాతో ఉన్నారు మనం మాట్లాడి తెలుసుకుందాం కల్ ఎక్సెల్ హమ్ 23 అప్రిల్ మే ట్రెయిన్ సారీ ఫ్లైట్ బుక్ కియా థా ఇండిగో మే హమ్లోగ్ ఆంధ్రా సే 23 మే ఎక్చువల్లీ ఈవినింగ్ కో గాడీ మేనేజ్ కర్కే చలాయా ఇధర్ आके इधर वो ऐसा प्रॉब्लम होगा हमको तो मालूम नहीं रो रूम सूम सोर के आया हम लोग अभी वो घुसने नहीं देगा अभी हम लोग अभी कहाँ रहेगा बहुत मुसीबत क्या बोले बहुत मुसीबत में फंस रहा हूँ अभी वो लोग बोला है कि हमको एक्चुअली अभी पिछले नाइट 10 बजे कैंसलेशन का मैसेज आया और वो हम लोग पूरा प्रॉब्लम पूरा प्रॉब्लम में फंस गया सब लोग हम लोग अभी प्रॉब्लम में फंसा है तो क्या करेगा हम लोग आंध्र प्रदेश जाने के लिए भी नहीं सकता है आंध्र प्रदेश हम लोग तो आंध्र प्रदेश से निकल के आ गया हम रूम भी सोर के आ गया तो थोड़ा अभी तो हम लोग को घुसने भी नहीं देगा तो हम लोग क्या करेगा हम लोग 23rd को टिकट बुक किया था 25 आज का डेट में हम लोग का फ्लाइट था तो 6 बजे फ्लाइट था और रात को हम लोग को 24th को रात को 10 बजे 10:30 बजे ऐसा टाइम में हम लोग का SMS आया तो इतना रात को हम लोग जाएगा कहाँ जाएगा मतलब अभी हम लोग का खाना पीना भी कुछ नहीं है हम कहीं भी जा भी नहीं सकते हैं तो हम लोग क्या करें फ्लाइट कैंसिलेशन होने से हम लोग को बुकिंग ही करने नहीं देना चाहिए था तो अभी बुकिंग करके फिर कैंसिल कर रहे हैं कुछ भी मतलब जाने का कुछ भी सुविधा ही नहीं है हम लोग का जाएगा तो कैसे जाएगा ఇది పరిస్థితి అయితే వీళ్ళు నిన్న టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిందని చెప్పేసి కూడా అధికారులు రాత్రే మెసేజ్ పంపించారు ఇక్కడ నుంచి ఆంధ్రకి ఎలా ఏ విధంగా వెళ్ళాలి ఆంధ్రకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు రానిరని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు మన పరిస్థితులు కనబడుతున్నాయి వెంకట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు